హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రిపోజిషన్ అనేటువంటి బై గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, బై అంటే ద్వారా, చేత లేదా ప్రక్కన లేదా వలన అని అర్థం. బై అనే ప్రిపోజిషన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు స్టేట్ ద రేట్ అట్ విచ్ సంథింగ్ ఇస్ డన్ అంటే ఏ ప్రమాణం ప్రకారం జరుగుతుందో చెబుతున్నప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ మంత్ బై మంత్. నంబర్ టూ, వైల్ రిఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్. వైల్ రిఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్ అంటే మూల స్థలాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐఆమ్ యాన్ ఇండియన్ బై బర్త్. నంబర్ త్రీ, వైల్ స్వేరింగ్ టు మీన్ ఇన్ ద నేమ్ ఆఫ్. వైల్ స్వేరింగ్ టు మీన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే దానిమీద ప్రమాణం చేసి అని చెప్పే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ డిడ్ స్వియర్ ఇన్ బై ద గాడ్. నంబర్ ఫోర్, వైల్ మల్టీప్లేయింగ్ ఆర్ డివైడింగ్. వైల్ మల్టీప్లేయింగ్ ఆర్ డివైడింగ్ అంటే గుణిస్తున్నప్పుడు లేదా భాగిస్తున్నప్పుడు బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, టూ డివైడెడ్ బై టూ ఈక్వల్స్ టు వన్. నంబర్ ఫైవ్, వైల్ షోయింగ్ ద పీరియడ్ ఆర్ క్వాంటిటీ యూజ్డ్ ఫర్ బయింగ్ ఆర్ సేలింగ్. వైల్ షోయింగ్ ద పీరియడ్ ఆర్ క్వాంటిటీ యూజ్డ్ ఫర్ బయింగ్ ఆర్ సేలింగ్ అంటే పరిమిత కాలాన్ని లేదా పరిమాణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దే రెంటెడ్ ఏ హౌస్ బై ద మంత్. బై, బై అంటే ద్వారా, చేత లేదా ప్రక్కన లేదా వలన అని అర్థం. బై అనే ప్రిపోజిషన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, టు స్టేట్ ద రేట్ అట్ విచ్ సంథింగ్ ఇస్ డన్ అంటే ఏ ప్రమాణం ప్రకారం జరుగుతుందో చెబుతున్నప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ మంత్ బై మంత్. నంబర్ టూ, వైల్ రిఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్. వైల్ రిఫరింగ్ టు ద ఒరిజిన్ ఆఫ్ అంటే మూల స్థలాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐఆమ్ యాన్ ఇండియన్ బై బర్త్. నంబర్ త్రీ, వైల్ స్వేరింగ్ టు మీన్ ఇన్ ద నేమ్ ఆఫ్. వైల్ స్వేరింగ్ టు మీన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే దానిమీద ప్రమాణం చేసి అని చెప్పే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ డిడ్ స్వియర్ ఇన్ బై ద గాడ్. నంబర్ ఫోర్, వైల్ మల్టీప్లేయింగ్ ఆర్ డివైడింగ్. వైల్ మల్టీప్లేయింగ్ ఆర్ డివైడింగ్ అంటే గుణిస్తున్నప్పుడు లేదా భాగిస్తున్నప్పుడు బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, టూ డివైడెడ్ బై టూ ఈక్వల్స్ టు వన్. నంబర్ ఫైవ్, వైల్ షోయింగ్ ద పీరియడ్ ఆర్ క్వాంటిటీ యూజ్డ్ ఫర్ బయింగ్ ఆర్ సేలింగ్. వైల్ షోయింగ్ ద పీరియడ్ ఆర్ క్వాంటిటీ యూజ్డ్ ఫర్ బయింగ్ ఆర్ సేలింగ్ అంటే పరిమిత కాలాన్ని లేదా పరిమాణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, దే రెంటెడ్ ఏ హౌస్ బై ద మంత్. నంబర్ సిక్స్, టు ఎక్స్ప్రెస్ ద మెజర్మెంట్స్ ఆఫ్. టు ఎక్స్ప్రెస్ ద మెజర్మెంట్స్ ఆఫ్ అంటే కొలతలను చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద రూమ్ మెజర్స్ 30 feet by 40 feet. నంబర్ సెవెన్, వైల్ డిస్క్రైబింగ్ ఏ జాబ్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్. వైల్ డిస్క్రైబింగ్ ఏ జాబ్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ అంటే ఒక పనిని లేదా గుణాన్ని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మై ఫ్రెండ్ ఈజ్ వెరీ సాఫ్ట్ బై నేచర్. నంబర్ ఎయిట్, టు సే ఫ్రమ్ సంథింగ్.
టు సే ఫ్రమ్ సంథింగ్ అంటే ఆధారంగా అని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇట్స్ 3 o'clock బై మై వాచ్. నంబర్ 9, టు రెఫర్ టు ద పార్ట్ హెల్డ్ టు డ్రాగ్. టు రెఫర్ టు ద పార్ట్ హెల్డ్ టు డ్రాగ్ అంటే లాగడానికి పట్టుకున్న భాగాన్ని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ పుల్డ్ మీ బై నెక్. నంబర్ 10, వైల్ యూజింగ్ సమ్ నౌన్స్ అంటే కొన్ని నామవాచకాలను ఉపయోగిస్తున్నప్పుడు బై అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ హావ్ డన్ ఇట్ బై మిస్టేక్. నంబర్ 6, టు ఎక్స్ప్రెస్ ద మెజర్మెంట్స్ ఆఫ్ అంటే కొలతలను చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద రూమ్ మెజర్స్ 30 feet by 40 feet. నంబర్ 7, వైల్ డిస్క్రైబింగ్ ఏ జాబ్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ అంటే ఒక పనిని లేదా గుణాన్ని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మై ఫ్రెండ్ ఈజ్ వెరీ సాఫ్ట్ బై నేచర్. నంబర్ 8, టు సే ఫ్రమ్ సంథింగ్ అంటే ఆధారంగా అని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇట్స్ 3 o'clock బై మై వాచ్. నంబర్ 9, టు రెఫర్ టు ద పార్ట్ హెల్డ్ టు డ్రాగ్ అంటే లాగడానికి పట్టుకున్న భాగాన్ని చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ పుల్డ్ మీ బై నెక్. నంబర్ 10, వైల్ యూజింగ్ సమ్ నౌన్స్ అంటే కొన్ని నామవాచకాలను ఉపయోగిస్తున్నప్పుడు బై అనే ప్రిపోజిషన్ మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ హావ్ డన్ ఇట్ బై మిస్టేక్. టు సే అట్ ద సైడ్ ఆఫ్ అంటే ప్రక్కన అని తెలియజేయినప్పుడు బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద చైల్డ్ ఈజ్ సిట్టింగ్ బై ద టీచర్. టు షో ద డూయర్ ఆఫ్ అంటే పని చేసేవాడిని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ వాజ్ హిట్ బై ఏ కార్. టు షో ద మెథడ్ ఇన్ విచ్ సంథింగ్ ఈజ్ డన్ అంటే చేసేదాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ పెయిడ్ ద ఫీ బై చెక్. టు సే నాట్ లేటర్ దాన్ అంటే చెప్పిన సమయానికి ముందే అని చెప్పే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ విల్ బి దేర్ అట్ హోమ్ బై 7 p.m. టు సే డ్యూరింగ్ అంటే పని జరిగే కాల వ్యవధిని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సీఈస్ రీడింగ్ బై క్యాండిల్ లైట్. టు సే అట్ ద సైడ్ ఆఫ్ అంటే ప్రక్కన అని తెలియజేయినప్పుడు బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద చైల్డ్ ఈజ్ సిట్టింగ్ బై ద టీచర్. టు షో ద డూయర్ ఆఫ్ అంటే పని చేసేవాడిని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ వాజ్ హిట్ బై ఏ కార్. టు షో ద మెథడ్ ఇన్ విచ్ సంథింగ్ ఈజ్ డన్ అంటే చేసేదాన్ని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ పెయిడ్ ద ఫీ బై చెక్. టు సే నాట్ లేటర్ దాన్ అంటే చెప్పిన సమయానికి ముందే అని చెప్పే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఐ విల్ బి దేర్ అట్ హోమ్ బై 7 p.m. టు సే డ్యూరింగ్ అంటే పని జరిగే కాల వ్యవధిని గురించి చెప్పేటప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సీఈస్ రీడింగ్ బై క్యాండిల్ లైట్.